Namaskaram. Dr. Rao's Dental YouTube channel ki swagatam, suswagatam. Nalugu dasabdalga, danta vaidya rangamlo, enno sevalu andinchi, endariko adarshanga nilichina Dr. O. Nageswar Rao garu, ippudu social media vedikaga, mana munduku vachestunnaru. Ayanni adigi marinni vivaralu telusukundam. Namaste Nageswar Rao garu. Namaste. Sir. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మేము ఎన్నో విధాలుగా చూసాం, అంటే స్కూల్ క్యాంప్స్లో, టీవీల్లో, రేడియోల్లో, తర్వాత ప్రతి చోట ఎక్కడ సేవ ఉంటే అక్కడ మీరు ఉంటారు అనేది చాలామంది నోట్లోంచి వచ్చే మాట. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు కాలంలో మనం ఎక్కువగా అంటే 60 ఏళ్ళ వాళ్ళు నరాల వీక్నెస్ ఉంది, నరాలు బలహీనంగా ఉన్నాయి అని అండం వినేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం 40 ఏళ్ళ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఈవెన్ ఒక్కోసారి 30 ఏళ్ళు వాళ్ళు కూడా నరాలు వీక్గా ఉన్నాయి, నరాలు వీక్నెస్ అని అంటున్నారు. ఈ చిగుళ్ళ వ్యాధి వల్ల ఏదైనా నరాల వ్యాధి వస్తుందంటారా, కొంచెం మా వ్యూవర్స్కి తెలియజేయండి. చాలామంది ఈ నరాల బలహీనత అని అంటూ ఉంటారు. ఈ నరాలు అనేవి కూడా అంటే ఈ బ్రెయిన్కి సంబంధించినవి, అంటే బ్రెయిన్ నుంచి అది ఈ నరాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నరాలు కొంతమందికి సరిగ్గా పనిచేస్తాయి, కొంతమందికి సరిగ్గా పనిచేయవు. ఇవి కూడా ఏంటంటే మనం సరైన పోషక పదార్థాలు మనకి మనం బ్రెయిన్కి ఇచ్చినట్లయితే నరాలు కూడా ఈ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది, అదేవిధంగా నరాలు కూడా సరిగ్గా పనిచేస్తాయి. కాబట్టి ఈ చిగుళ్ళు వ్యాధి కారణంగా మనం తీసుకునే ఆహారం అది కలుషితం అయిపోతుంది. ఎందుకంటే ఎవరికైతే చిగుళ్ళు వ్యాధి ఉంటుందో వారి నోట్లో తప్పనిసరిగా బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఆ ఫుడ్ ఏంటంటే చిగుళ్ళ మధ్యలో అంటే పంటికి పంటికి మధ్యలో ఇరికిపోయి అవి కుళ్ళిపోవటం, అవి మామూలుగా బ్రష్ చేసిన అవి రాకపోవటం, తర్వాత నెక్స్ట్ డేకి లేకపోతే రెండో రోజుకి అది మళ్ళీ ఆహారం తీసుకున్న తర్వాత అవి కుళ్ళిపోయి బ్యాక్టీరియా ఉత్పత్తి ఎక్కువైపోయి ఆ బ్యాక్టీరియా మనం తీసుకున్న ఆహారంతో పాటు అది జీర్ణకోశంలోనికి పోవటం, జీర్ణకోశం నుంచి అది రక్తంలో కలవటం, రక్తంలో కలిసిన తర్వాత రక్తనాళాల నుంచి గుండెకి చేరటం, గుండె నుంచి అది పంప్ అయిన తర్వాత ఇది బ్రెయిన్కి చేరటం, బ్రెయిన్ నుంచి అన్ని నరాలకి అది సరఫరా అవటం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో బ్రెయిన్లో కానీ నరాల్లో కానీ ఏమైనా వీక్నెస్ అంటే బలహీనత ఉన్నట్లయితే డెఫినెట్గా బ్యాక్టీరియా అది అనుకూలాన్ని చూసుకుని ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడ ఎక్కడైతే ఏ నరాలు అయితే వీక్గా ఉన్నాయో ఆ నరాలు లేకపోతే బ్రెయిన్ ఈ వీక్గా ఉన్న ప్రదేశంలో అవి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఆ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అవి వాటి సంతతిని పెంచి వాటి ఆ నరాల యొక్క ఆ నరాలని ఇంకా బలహీనపరిచే పరిస్థితి చేస్తాయన్నమాట. ఇట్లా చేయటం వల్ల ఆ నరాలు పటుత్వం అంటే సరిగ్గా పనిచేయకపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నరాల యొక్క బలహీనత కూడా ఈ చిగుళ్ళు వ్యాధి వలన వస్తుంది అని మనం గ్రహించి ప్రతి ఒక్కరు కూడా చిగుళ్ళు వ్యాధి చాలామందికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక వ్యాధి, నొప్పి ఉండదు, తర్వాత ఇది 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు, తర్వాత పళ్ళు కదిలి ఊడిపోయే వరకు కూడా దాన్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఈ బ్యాక్టీరియా యొక్క యాక్షన్ కూడా శరీర భాగాలన్నిటికీ చేరి అనేక వ్యాధులు
సంక్రమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.